ఎస్ఎఫ్ఐ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలో గోల్డెన్ జూబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంతోమంది ప్రముఖులు విచ్చేసి నేటి తరానికి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఎస్ఎఫ్ఐ పోరాట పటిమను వివరించారు. చదువు పోరాడు అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ రాజీ లేని ఎన్నో పోరాటాలు చేసిందని వారు పేర్కొన్నారు. కులం మతం ద్వారా ప్రజలను విడగొట్టే పనులు కేంద్ర ప్రభుత్వం పాలన సాగుతోందని ఎస్ఎఫ్ఐ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం కర్నూలు పట్టణంలోని రావూరి గార్డెన్స్లో జరిగిన ఎస్ఎఫ్ఐ పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్ఎఫ్ఐలో పనిచేసిన నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఉత్సాహభరితంగా కొనసాగింది. 1970 నుంచి 2020 వరకు పనిచేసిన విద్యార్థి నాయకులందరూ ఒకచోట కలిసి తమ అనుభవాలను పంచుకున్నారు. ఎస్ఎఫ్ఐ పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మెడికల్ ఉద్యమంలో పనిచేసిన వైద్యులతో పాటు ఎస్ఎఫ్ఐలో పనిచేసి వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళందరూ ఒకే చోట కలుసుకోవడంతో ఆత్మీయ కలయిక కొత్త సంతోషాలను తెచ్చిపెట్టింది. ఎస్ఎఫ్ఐ నాయకులు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణను ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా వ్యవస్థాపక నాయకులు వెంకట రామిరెడ్డి ఎగురవేశారు. ఎస్ఎఫ్ఐ 50వ వసంతోత్సవాల బెలూన్ను మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డాక్టర్ బ్రహ్మారెడ్డి ఎగురవేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ ఆత్మీయ కలయిక సమావేశం ప్రారంభమైంది. అతిథులను మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు వేదికపైకి ఆహ్వానించగా మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధనుంజయ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అంతకుముందు ఎస్ఎఫ్ఐలో పనిచేసి అమరులైన వారికి నాయకులు గౌస్ దేశాయ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం వి రాఘవులు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ 50 వసంతోత్సవాల సందర్భంగా ఎక్కువ సంఖ్యలో హాజరై ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఆత్మీయ కలయిక తనకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. ఏ వృత్తిలో ఉన్నా ఎస్ఎఫ్ఐ ఆశయాలు మనసులో ఉంటాయని అన్నారు. ఎస్ఎఫ్ఐలో ఉన్నత ఆశయాలు సమాజ సేవ చేయాలనే దృక్పథం కలిగిన వారు ఉన్నారని ఆయన తెలిపారు. ఎస్ఎఫ్ఐ ద్వారా సమాజం కోసం ఒక బలమైన నమూనా శక్తి రావాలని అన్నారు. ప్రస్తుత తరుణంలో ఒక మతానికి చెందిన వారిని పక్కన పెట్టేందుకు ప్రయత్నం జరుగుతోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరించే విధానాలు సైన్స్ మూలంగా భారతదేశం 200 సంవత్సరాలు వెనుకబడిపోతుందని విమర్శించారు. ప్రజల కోసం బ్రతికే చైతన్యాన్ని ఎస్ఎఫ్ఐ ఇచ్చిందని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఈ తిక్కారెడ్డి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఉద్యమం ధైర్యం నింపడంతో పాటు ఈరోజు సమాజానికి ఉపయోగపడుతున్నామంటే ఎస్ఎఫ్ఐ నేర్పిన విషయ పరిజ్ఞానమేనని అన్నారు. ఎస్ఎఫ్ఐ క్రమశిక్షణను నేర్పడంతో పాటు ఎన్నో అనుభవాలను తెచ్చిపెట్టిందని అన్నారు. ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చిన డాక్టర్లు సమాజానికి ఎంతగానో ఉపయోగపడటం జరిగిందని అన్నారు. జైలు జీవితానికి భయపడవద్దని, స్వార్థం కోసం కాకుండా న్యాయం కోసం పోరాటం చేస్తున్నప్పుడు అనేక ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుందని, వాటికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమాజంలో ఎలా బతకాలి అనేది కాదు, ఎలా మనం అందరినీ చూడాలి అనేది అవసరం అనేది ఎస్ఎఫ్ఐ నేర్చుకోవాలి. అలాగే ఎప్పుడైనా ప్రమాణిక గారు అక్కడికి వస్తున్నారంటే మా డాక్టర్ మారమ్మ గారు నాకు ముందే కలిపితే ఏం సాధారణ చెప్పి ఎక్కడుంటే కలిసి నా రాత్రి ఏదైనా అధ్యక్షుడు.
మాజీ మంత్రి పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఉద్యమం తనకు అనేక మంచి లక్షణాలను నేర్పిందని అన్నారు. విద్యార్థి ఉద్యమంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశామని ఆయన ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. నేడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అశాస్త్రీయ శక్తుల గురించి మాట్లాడకపోతే, ఎదుర్కోకపోతే దేశం నాశనమవుతుందని అన్నారు. దేశాన్ని దుర్మార్గుల నుంచి కాపాడుకోవాలని ఆయన విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో ఎవరు మాట్లాడినా, ఎవరు ఎదురు తిరిగినా కేసులు పెడుతున్నారని, హేతుబద్ధం లేని ఆర్ఎస్ఎస్ ముందుకు వస్తోందని అన్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు చదువుతూ పోరాడాలని అన్నారు. హలో బాస్, హలో హలో, మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ సమాజ చైతన్యం కోసం కృషి చేసిందని అన్నారు. వామపక్షాలు బలహీనపడడంతో ఆర్ఎస్ఎస్ భావజాలం దేశవ్యాప్తంగా పెరిగి ప్రమాదకరంగా మారిందని అన్నారు. నేడు ముస్లింల కోసం వచ్చిన పరిస్థితి భవిష్యత్తులో అందరికీ వస్తుందని అన్నారు. హిందూ ఉగ్రవాదుల గురించి తెలుసుకుంటున్న వారిని చంపుతున్నారని అన్నారు. కానీ చంపుతున్న వారు దొరకడం లేదని, దొరికిన వారికి శిక్షలు పడడం లేదని అన్నారు. దేశంలో సూడో సైన్స్ విజృంభణ చేస్తుందని ఆయన తెలిపారు. వాటికి వ్యతిరేకంగా సమాజం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ పేదరికంపై, అన్యాయంపై పోరాటం చేయాలని అన్నారు. చదువు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చదువు కోసం ఉన్నత స్థానంలో ఉండి కూడా ఎస్ఎఫ్ఐ ఆశయాల ద్వారా పేదలకు మేలు చేయవచ్చునని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఈ సమాజం కోసం పనిచేయాలని కోరారు. సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. సమాజంపై తిరోగమన భావజాలం అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు ఎక్కడ ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా ఆదర్శంగా ఉండాలని కోరారు.
మరికొందరు వ్యక్తులు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐలో పనిచేసిన అనుభవాలతో పాటు సమాజాభివృద్ధికి భవిష్యత్తులో చేయవలసిన అంశాలపై చర్చించారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కళాకారులు ఆలపించిన పాటలు ఆలోచింపజేశాయి. ఆత్మీయ సమ్మేళనం ఒక పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సమ్మేళనంలో ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షులు, కార్యకర్తలు డాక్టర్ కన్నా మల్లికార్జున, డాక్టర్ రామారావు, డాక్టర్ రాధాకృష్ణ, మువ్వా రామలింగం, రాజా వెంగళరెడ్డి, వెంకటస్వామి, మురళీమోహన్, నాగేంద్ర, నాగరాజు, కృష్ణమూర్తి, ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, ప్రకాష్, ప్రముఖ డాక్టర్లు కేజీ గోవిందరెడ్డి, ప్రవీణ్ కుమార్, లాయర్లు, ప్రముఖులు ఎంతోమంది పాల్గొన్నారు. Thank you.